11 మంది చావుకు కారణమైన బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫైర్ సేఫ్టీ క్లూస్ టీమ్స్ ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించాయి. ప్రమాద స్థలని క్లూస్ టీమ్స్ 3D స్కానర్ లో పరిశీలించాయి. సేకరించిన ఆధారాలను FSL ల్యాబ్ కు పంపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగిసిపడ్డ నిప్పురవ్వలతో అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సేఫ్టీ వింగ్ అంచనా వేస్తోంది. స్క్రాప్ గోడౌన్ లో అంటుకున్న మంటల ద్వారా సిలిండర్ పేలి ప్రమాద తీవ్రత పెరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. గోడౌన్ లో మొత్తం 10 కి పైగా విద్యుత్ స్విచ్ బోర్డులు ఉన్నాయి. వాటిలో ఫ్యూజులు సరిగా లేకపోవడం, ఒక్కో ఫ్యూజ్ లో అదనంగా 4-5 మందం వైర్లు ఉండడాన్ని ఫైర్ సేఫ్టీ బృందాలు గుర్తించాయి. గోడౌన్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో భారీ ఎత్తున మంటలెగిసిపడ్డాయి. దీంతో ఫ్యూజులు నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇనుప మెట్లు ఉండడంతో పై అంతస్తులో ఉన్న కార్మికులు మంటలను దాటుకుని కిందకు రాలేకపోయారని, దట్టమైన పొగతో స్పృహ కోల్పోయి సజీవ దహనమయ్యారని నిర్ధారించారు. సిలిండర్ పేలుడు ధాటికి రేకులు తునాతునకలయ్యాయి. సిలిండర్ రెగ్యులేటర్ పక్కనే ఉన్న మరో షెడ్ పై పడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సంచలనం సృష్టించిన బోయిగూడ అగ్ని ప్రమాదం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా క్లూ సేకరించేటటువంటి పనిని మొదలు పెట్టారు. ప్రమాద ఘటనను 3D స్కానర్ తో క్లూ టీం పరిశీలిస్తూ ఉంది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు కాబట్టి ఈ అంశాన్ని చాలా సీరియస్ గా కూడా తీసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ముందు నుంచినటువంటి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ నిప్పురవ్వలు ఎగిరిపడడంతోనే మంటల దాటి కూడా పెరిగినట్టుగా కూడా ఇప్పటికే క్లూ టీం కి సంబంధించినటువంటి క్లూస్ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు స్క్రాప్ గోదంలో ఈ కరెంట్ వైర్ల వల్ల అలాగే పేలిన సిలిండర్ వలన ఇంకా మంటల దాటి కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ స్ట్రాప్ గోడంలో ఫ్యూజులు ఎక్కువగా ఉండడం, అలాగే స్విచ్ బోర్డులు కూడా ఎక్కువగా ఉండడం వలన ప్రమాదం కూడా జరిగిందంటూ కూడా చూస్తే ఒక నిర్ధారణకు వచ్చింది. చాలా వరకు కూడా ఈ ఫ్యూజ్ లో మందమైనటువంటి ఒక్క ఫ్యూజ్ కు సంబంధించి కూడా మందంగా ఉన్నటువంటి 4-5 వైర్లు ఉండడం వల్ల ఆ లోడ్ ఎక్కువ కావడంతో ఒకసారిగా ఇక లోడ్ ఎక్కువ కావడంతో ప్రమాదం కూడా సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక మొత్తం ఇక గోదాం మొత్తం మీద కూడా ఎక్కువగా ఆ వ్యర్థ పదార్థాలు ఉండడం, ఆ తర్వాత ప్లాస్టిక్ ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మంటలు కూడా దోహదం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కేబుల్ వైర్లు కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వైర్లు కావచ్చు, ఈ వైర్ల పైన నిప్పురవ్వలు ఎగిరిపడడంతో ఇంకా షార్ట్ సర్క్యూట్ కూడా చాలా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటి దానికి సంబంధించిన ఫ్యూజ్ కూడా ఇప్పటికే సేకరించారు. మరోవైపు ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్లు పేలయ్యో, గ్యాస్ సిలిండర్ పేలిన తర్వాత ఇంకా మంటలు కూడా ఎక్కువగా పెరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఇదే కాకుండా ఎప్పుడైతే లోడ్ ఎక్కువగా అయిందో ఫ్యూజుల మీద కూడా నియంత్రణ కోల్పోయాయి. దీంతో ఆ ఫ్యూజులు ఎప్పుడైతే నియంత్రణ కోల్పోయాయో షార్ట్ సర్క్యూట్ కూడా తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎప్పుడైతే ఆ కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ స్ట్రాప్ ఉండడంతో అక్కడే ప్రమాదం సంభవించింది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో బాధితులు ఉండడంతో వీరు ఇంటర్మీడియట్ అప్పటికే ఇంటర్మీడియట్ ఉన్నాయి కాబట్టి పైన నుంచి కిందకు రాలేటటువంటి పరిస్థితులు అక్కడే పొగ పెంచే పడిపోవడం మంటలకి దగ్గర అయిపోవడం కూడా ఒక్కసారిగా జరిగిపోయాయని కూడా చూస్తే ఇప్పటికే ఆధారాలు సేకరించింది.